हाय इंडी अंदर की नमस्ते वेलकम टू मई चैनल मनी इंटी आड़पड़चु फ्रेंड्स मा ऊरी कोट दुर्गम्मा टेंपल चूपिस्तानु ईरोजु चिन्नगा एंदुकंटे मेम इयर टेंपल्स के वेल्लकूडदंडी नेक्स्ट इयर नुंची प्रति ओक्क टेंपल कोसम आ टेंपल तालूका विशिष्टत एंटी अनेदि कूडा नेनु प्रति वीडियो अप्लोड चेस्तानु प्रेजेंट अयिते नेनु ఈ రోజు ఒక చిన్న టిప్ తీసానన్నమాట ఈ మాత్రం మాత్రమే అంటే టెంపుల్ ఎలా ఉంది బయట నుంచి అని ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే పాలకొండ అనే ఒక ఊరు ఉందండి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అన్నమాట ఇక్కడ కోట దుర్గమ్మ టెంపుల్ దగ్గర బస్ కూడా ఆగుతుంది బస్ దిగగానే ఈ టెంపుల్ ఉంటుందన్నమాట చుట్టుపక్కల ప్రతి ఒక్కరూ కూడా మొక్కుకుంటారు ఈ టెంపుల్కి వచ్చే పూజలన్నీ చేస్తుంటారండి అంత నిదర్శనం మా కోట దుర్గాంబిక అమ్మవారు అన్నమాట టెంపుల్కి రైట్ సైడ్ ఎంట్రన్స్లోన వినాయక స్వామి టెంపుల్ ఉంది ఇగోండి చిన్న టెంపుల్ అన్నమాట ఇటువైపు వాగ్దేవి నెక్స్ట్ అటువైపు సరస్వతీదేవి ఇలా ఉన్నారన్నమాట ఇక్కడ సరస్వతీదేవికి మనం మొక్కుకుంటే చాలా నిదర్శనం అండి ఎందుకంటే ఏం కోరుకున్నా అవుతుంది అంటే పిల్లల చదువుకు సంబంధించి ఉద్యోగానికి సంబంధించి ఇక్కడికి వచ్చి మన అమ్మవారికి మొక్కితే అది తీరుతుందని సెంటిమెంట్ బాగా ఉంది ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే టెంపుల్ బయటకు వచ్చేసాను నేను టెంపుల్కి ఎంట్రీ ఇవ్వట్లేదు అన్నమాట అక్కడ చుట్టూ తిరిగి వెళ్ళాలి మరి మేము వెళ్ళకూడదు కదా అయ్యారు ఇకపోతే మాకు పువ్వులు అవి బాగా దొరుకుతాయి పూలు వాళ్ళు అక్కడ అమ్ముతారు మా ఇంటికి తెచ్చి అమ్ముతారన్నమాట అయితే ఇంకా సంబరాలు అయ్యాయండి నిన్న అయ్యాయన్నమాట ఇదిగోండి సంబరం ఇలా డ్రమ్స్ వాయించి సూపర్గా చేస్తారులేండి నెక్స్ట్ ఇయర్ నుంచి నేను మంచిగా ఒక మంచి వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఈరోజు అయితే చూసేయండి ఈరోజు దుర్గమ్మకి ఇలా అలంకరించారంట ఇకపోతే మాకు ఎక్కువగా సంబరాలు జరుగుతాయండి ఇక్కడ ఈ దసరా నవరాత్రులు అయితే ఇంకా అన్నమాట వీళ్ళంతా చక్కగా ఇలా వేషధారణ వేసుకొని ప్రతి సంబరానికి వీళ్ళు ఆడితేనే అమ్మవారు వస్తారన్నమాట ఇగోండి ఇద్దరు ఉంటారండి వీళ్ళిద్దరూ కూడా చక్కగా డాన్స్ వేయటం ఆ తల్లికి ధూపం అది వేసి ఇలా ఆడుతూ పాడుతూ అమ్మవారి ఘటాన్ని టెంపుల్ దాకా తీసుకుని వెళ్తారు ఇకపోతే డబ్బులు ఎక్కువగా వాయించాలన్నమాట అమ్మవారు అడిగి మరీ ధూపం వేయండి ఈ డబ్బులు వాయించండి అంటారు ఎవరు ఘటం మోస్తారో వాళ్ళ మీదకి తప్పకుండా అమ్మవారు వస్తారండి చూడాల్సింది మాత్రం కోట దుర్గమ్మ తాలూకా చాలా నిదర్శనం ఉంది ఇగోండి ఘటాన్ని అయితే అలా అలంకరించి మొక్కుకుంటారు ఇలా ఏ ఇంట్లో అయితే మొక్కుకున్నారో వాళ్ళు ఇలా ఘటం మోస్తారు నెక్స్ట్ మురేటి నీళ్ళు కూడా అంటే ఒక ఇత్తడి బింది కానీ ఏదైనా ఉంటుంది కదా అందులో నీళ్ళు పసుపు నీళ్ళు తీసుకెళ్ళి అమ్మవారి టెంపుల్ దగ్గర అక్కడ అభిషేకం కూడా చేయాలన్నమాట అంటే అమ్మవారికి చల్లబరచడం అంటారు అయితే ఈ ఘటానికి ఇలా అలంకరించిన తర్వాత చూసారు కదా దీపం పెట్టి టెంపుల్ దాకా వెళ్తామన్నమాట ఇలాగా అయితే ఈ ఘటం మధ్యలో ఎవరైనా మధ్యలో మార్చొచ్చండి అంటే ఎవరైనా మేము పోయాలనుకుంటున్నా అనుకుంటే ఒక 5 అడుగులు 6 అడుగుల దాకా ఘటం కూడా వాళ్ళు మనకి ఇస్తారు అడిగితే చక్కగా తల మీద పెట్టుకొని మనం ఒక కొంతవరకు నడవచ్చు పర్వాలేదు ఇలా అన్నమాట బాగుంది కదా ఇంతే కాదండి ఇంకా అమ్మవారి కోసం చెప్పాలంటే అసలు చూడాల్సిందన్నమాట ఎవరైనా సరే దగ్గరలో ఉంటే పాలకొండ అంటే చాలా బస్సులు ఉంటాయి మీరు వచ్చి అమ్మవారిని దర్శించుకోవచ్చు ఇకపోతే అమ్మవారికి చల్లబరచడం అన్నమాట వీళ్ళంతా కూడా చూసారా వడపప్పు సలివిడితోని వేపాకులతోని అన్నీ తీసుకుని వెళ్ళి టెంపుల్కి అమ్మవారికి చల్లబరుచుతారన్నమాట ఇదిగోండి మురేటి నీళ్ళు అన్నమాట ఇవి అమ్మవారు ఇక్కడ ఆగిపోయారన్నమాట మా ఇంటి ముందు ఏ సంబరం వెళ్ళినా కొంచెం ఆగిపోతుంది ఎందుకంటే దుర్గమ్మ ఉంది అని మా ఊర్లో ఉన్న నమ్మకం అన్నమాట
మా ఇంట్లో దుర్గమ్మ ఉంటుందని ప్రతి ఒక్కరికి నమ్మకం. అత్తయ్య గారి మీదకి అమ్మవారు వచ్చేవారు అన్నమాట. ఇప్పుడు ఇంటి ముందు నుంచి ఇలా సంబరం వెళ్తే అత్తయ్య గారి మీద గ్యారంటీ అమ్మవారు వచ్చేసేవారు. అందుకే ఏ సంబరం వచ్చినా మా ఇంటి ముందు ఆగిపోతుంది, ఆగిపోవాలి కూడా. అయితే ఆ రోజు నైట్, అంటే నిన్న నైట్ వెనక వీధిలో సంబరాలు ఇవన్నీ అయ్యాయండి. ఇలా సెలబ్రేట్ చేశారన్నమాట. ఈ డ్రమ్స్, అంటే డప్పులు వాయించటం, నెక్స్ట్ ఈ డ్రమ్స్ వాయించటం మన దగ్గరలో అయితే ఉంటే బాగుంటుందన్నమాట, చూడాల్సిందే. ఇంకా అమ్మవారండి మా ఊర్లోకి కూడా వస్తారు, ఎందుకంటే టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, అందుకని స్వయంగా అమ్మవారే దసరా రోజు నైట్ అమ్మవారు ఊర్లోకి వస్తారు. నేను ఆ వీడియో కూడా నెక్స్ట్ దసరా రోజు వస్తుంది, ఆ వీడియో నేను కూడా పెడతాను. చూసారు కదా ఎంత బాగా చేస్తున్నారు. ఇంకా ఈసారి తక్కువ అండి, ఇంకా చాలా బాగా చేస్తారు. ఇప్పుడు కొంచెం తగ్గించారన్నమాట. ఎక్కువ వేషాలు అన్నీ కూడా చాలా బాగా ఉంటాయి, చూడాల్సిందే మా ఊరు మాత్రం. ఇంతే కదండి, చాలా టెంపుల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క టెంపుల్కి ఒక్కొక్క విశిష్టత ఉంది. నేను ఆ టెంపుల్కి వీడియో తీసి ఆ టెంపుల్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కనుక్కొని చెప్తాను. తెలుసు కదా ఇదివరకు చెప్పాను, దుర్గమ్మ కోసం నేను రాజుగారు పూర్వం పూజించేవారు, ఇప్పుడు కూడా అలానే కంటిన్యూ అవుతున్నాం. థ్యాంక్ యూ.